ప్రభుకు స్వాగతం నేను తేజస్వి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అయోధ్యలో రాముల వారిని ఎప్పుడు ప్రతిష్ఠిస్తారా అని చెప్పి యావత్ దేశం కూడా ఎదురు చూస్తూ ఉంది ప్రపంచ దేశాల నుండి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో మంది అతిరథ మహారథులు వస్తూ ఉన్నారు అయితే ఆ రాములు వారు మాత్రం హైదరాబాద్ నుండి ఏమి పుణ్యం చేసుకుందో తెలియదు కానీ ఎన్నో రకాల వస్తువులు అనేవి రాములవారికి హైదరాబాద్ నుండి చేరుకుంటూ ఉన్నాయి ఇక ఇప్పటికే మనం పాదుకలు చూసాము తలుపులు చూసాము లడ్డూ చూసాము ప్రస్తుతం వచ్చేటప్పటికీ రాముల వారికి ముత్యాల గజమాల ఇప్పుడు వరకు ఎక్కడా కూడా మనం ముత్యాల గజమాల అనేది చూడలేదు మన అయోధ్య బాలరాముడు ముత్యాల గజమాలను అయితే ధరించబోతున్నారు శ్రీ చిన్నజీయర్ స్వామివారు ఈ గజమాలని అయోధ్యకు తీసుకెళ్లబోతున్నారు అని చెప్పి తెలిసింది ప్రస్తుతానికైతే గజమాల హైదరాబాద్లోనే ఉంది వెంకటదాస్ గారు అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ముత్యాలకు సంబంధించిన బిజినెస్ అనేది చేస్తూ ఉన్నారు వాళ్ళ మనసులో స్ఫురించిన విధంగా రాముల వారికి ముత్యాల గజమాలను అయితే చేయడం జరిగింది అలాగే ఈ గజమాలకి ఎన్నో రకాల ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళి గజమాల చూసి అది ఏ విధంగా ఉంది ఎలా ప్రిపేర్ చేశారనేది కూడా ఒకసారి చూద్దాం చూస్తున్నాము గజమాలని ఈ మాల వచ్చేటప్పటికి మొత్తం కూడా ఒకే సైజుతో ఉన్న ముత్యాలను అయితే తీసుకొని మంచి క్వాలిటీ ముత్యాలని తీసుకొని గజమాలను అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఈ హారం మొత్తం కూడా గజమాల మొత్తం కూడా తొమ్మిది రోజుల్లో కంప్లీట్ చేశారంట ఇందులో మనం చూస్తున్న నార్మల్గా అయితే గజమాలలో మనం గులాబీ పువ్వులు అలాగే తులసి మాలతో సం కూడిన గజమాలను అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో అవి మల్లెపూలు లాగా అలాగే ఈ పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్వి పువ్వులు అలాగే తులసి అనుకొని ఈ విధంగా చేశారనమాట ప్యాటర్న్ ఆ విధంగా డిజైన్ చేశారంట ఈ లో వచ్చేటప్పటికి రాముల వారు నార్మల్గా అయితే ఇంత పెద్ద గజమాల అనేది ఇరవై ఐదు కేజీలు ఉంటుంది అని చెప్తున్నారు కానీ బాలరాముడు కాబట్టి ప్రతిష్ఠించుకోబోయేది ఐదు సంవత్సరాల్లో ఉండే బాలరాముడిని కాబట్టి అది మైండ్లో పెట్టుకొని రాములు వారికి వెయిట్లెస్గా ఉండే విధంగా పాతిక కేజీలని కుదించి నాలుగున్నర కేజీలు ఉండే విధంగా గజమాలను అయితే ప్రిపేర్ చేయడం జరిగింది కానీ గజమాలనేది మాల అదే విధంగా ఉండాలి కాబట్టి లోపల కాటన్ అయితే పెట్టి వెయిట్లెస్గా ఉండే స్పాంజిని పెట్టి అందులోనూ పువ్వులు మాల అనగానే పరిమళ భరితంగా ఉంటుంది స్వామివారికి ఎప్పుడూ కూడా ఆహ్లాదంగా ఉండే విధంగా ఉండాలి కాబట్టి ఇందులో ఈ మాల కూడా పరిమళ భరితంగానే ఉండాలి అనే ఉద్దేశంతో శాండిల్ వుడ్ని అయితే యూజ్ చేయడం జరిగింది ఈ శాండిల్ మొత్తం కూడా ఎప్పటికీ ఆ స్మెల్ అనేది అదే విధంగా ఉంటుంది ఎప్పటికీ ఆ స్మెల్ పోదు కాబట్టి లోపల శాండిల్ పెట్టి దాన్ని రోల్ చేసుకొని పైన ముత్యాలతో ఈ విధంగా చేయడం జరిగింది అలాగే మనకి గ్రీన్ అలాగే పింక్ కలర్ పూసలు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మనులు యూజ్ చేశామని చెప్తున్నారు పచ్చలు కెంపులు కూడా యూస్ చేయొచ్చు కానీ పచ్చలు కెంపులు వెయిట్ ఎక్కువ ఉంటాయి ఈ దారం అనేది గుచ్చేటప్పుడు మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు మొత్తానికైతే ఎన్నో జాగ్రత్తలు తీసుకొని బాలరాముడికి అయితే గజమాలని ఏర్పాటు చేయడం జరిగింది ఇది రేపు చిన్నజేయర్ స్వామి ద్వారా స్వామివారి దగ్గరికి చేరుకోబోతుంది మనం ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇది చూస్తూ ఉన్నాము మనమే కాదు చాలామంది డైరెక్ట్గా గజమాలని స్వామివారు ధరించబోయే గజమాలని చూడాలి అని చెప్పి ఎంతోమంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చారు చాలా మంది భక్తులు ఉన్నారు అలాగే ఈ గజమాలని తయారు చేసిన వెంకటదాస్ గారు కూడా ఉన్నారు వెంకటదాస్ గారు కూడా ఆయనతో కూడా మాట్లాడదాము నమస్తే వెంకటదాస్ గారు జయ శ్రీమన్నారాయణ వెంకటదాస్ గారు స్వామి వారికి గజమాలని పంపించే అదృష్టం మీకు దక్కింది ఎలా ఫీల్ అవుతున్నారు చాలా చాలా చెప్పలేనంత ఆనందం ఇది ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం కాబట్టి అందులో ఈ దాసుడు కూడా చిరుకానుగ సమర్పించబోయే భావన కలుగుతుంటే తను మన మనస్సు అంతా యూ సో మచ్ అండి సార్ మీరు గజమాలను చూడడానికి వచ్చారా అవునండి ఎలా ఫీల్ అవుతున్నారండి హైదరాబాద్ నుండి గజమాల వెళ్ళబోతుంది అలాగే మీరు కూడా మీ స్వహస్తాలతో పట్టుకొని చూసారు మాలని ఎలా ఫీల్ అవుతున్నారు ఇది కార్తికేయ నగర్ అండి నాచారంలో నేను ఈ నగర్లో ఉంటాను నేను రెయిన్బో టౌస్లో శ్రీమన్నారాయణ గారు కూడా మొదటి మా కాలనీలో మా అపార్ట్మెంట్లోనే ఉంటారు కాబట్టి ఇది చేస్తున్నంత కాలం మేము కూడా ప్రత్యక్షంగా పోయి చూసాము నిద్రగా లేకుండా స్వామిని తలుచుకుంటూ తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అంటారు కదా తొమ్మిది రోజులు మొత్తం వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అందరూ అబ్బాయిలు వాళ్ళ అబ్బాయిలు అందరూ కలిసి చేస్తుంటే మేము అప్పుడు అడపా తడపా పోయి చూస్తూ చూస్తూ ఏం చేస్తున్నారండి అంటే ఇట్లా అని చెప్పని చెప్పినప్పుడే మాకు అదొక ఆధ్యాత్మికంగా చాలా మంచి భావన కలిగింది అది ఇంత ఈ రూపుగా వస్తుందని చెప్పని తెలియదు ఫైనల్ ప్రోడక్ట్ చూసిన తర్వాత ఫైనల్గా వచ్చినటువంటి చూసిన తర్వాత మాకు ఆశ్చర్యానికి వేరే తావు లేదు ఇంకోటి ఏంటంటే సవారదే శ్రీమన్నారాయణ గారి దగ్గర నేను చూసి నేర్చుకుంది అంటే నమ్మకం ఒక నమ్మకం అనేది ఆ మనిషికి ఏం కోరుకుంటే అది చేస్తుంది అని చెప్పనేటువంటి నమ్మకం నాకు కలిగింది అనమాట ఎందుకంటే వారు చిన్నజీఆర్ స్వామి గారి గురించి ఏ విధంగా ఎంత నమ్మకంగా ఉంటారో నాకు తెలుసు వారి వారు కూడా వీరి పట్ల అదే భావంతో అదే దాంతో వారి వారి యొక్క అనుగ్రహాలు వీరు ప్రసాదిస్తారు మా వారిద్దరి బంధం నేను చూసిన తర్వాత ఒకరి పట్ల ఒకరి నమ్మకం పెట్టుకుంటే అది ఏం జరుగుతుంది దాని రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఈ సాధన చూసిన తర్వాత నాకు అర్థమైంది వారు వీరితో అది చేయించారంటే అది శ్రీ చిన్నజీ స్వామి గారు అలాగే ఆ దేవుడు బల బాలరాముడు అయితే ఉన్నాడో మనం ఎన్ని సంవత్సరాలు కొట్లాడి కొట్లాడి చేసి మోడీ గారు ఇప్పుడు దాన్ని ప్రతిష్ఠిస్తున్నారు కాబట్టి అందరికి దేశం అందరూ పండుగ చేసుకున్నటువంటి వాతావరణం అందులో మనం కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే అండి జై శ్రీమన్నారాయణ మీ పేరండి సత్యనారాయణ అండి ప్రత్యక్షంగా మనం అయోధ్యకి ఈ టైంలో వెళ్ళలేము కాబట్టి ఆ అయోధ్యలో అలంకరించబడు అలంకరించబోయే గజమాలని మేము ప్రత్యక్షంగా చూసి ముట్టుకొని ఎట్లా ఫీల్ అయ్యామంటే ఆ దేవుడి దగ్గర మేము మా పా శిరస్సు వంచినట్టుగా ఫీల్ అయ్యాము చాలా ఆనందంగా ఉంది ఇది చూసినప్పుడు బాలరామునికి వేస్తే ఎట్లా ఉంటుందని ఊహించుకుంటే కళ్ళలో ఆనంద భాషాలు చాలుతున్నాయి జై శ్రీరామన్నారాయణ థ్యాంక్ యూ సో మచ్ అండి మా అపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడి ఇంత మంచి మాలను తయారు చేసినట్టు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను మంచి కలర్స్ చాలా బాలరామునికి హిట్ అవుతుంది మెడకు పాదాల దాకా అవుతుంది అనేటట్టు సరిపోయే విధంగా అంత బాగా చేసిండ్రు చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ మనకు బాలరాముల వారి మాలైతే స్వామివారి విగ్రహం వచ్చేటప్పటికి యాభై ఒక్క అంగుళాలు ఉంటుంది యాభై ఒక్క అంగుళాలకి సరిపోయే విధంగా స్వామివారికి మెడ దగ్గర నుండి పాదాల వరకు గజమాల అనేది ఉండే విధంగా తయారు చేయడం జరిగింది స్వామివారు అంటే ఒక నాలుగు అడుగుల వరకు మినిమం ఉంటుంది కాబట్టి మెడ దగ్గర నుండి పాదాల వరకు ఇది ఎనిమిది అడుగులు వరకు ఉండే విధంగా ఈ గజమాలను అయితే ప్రిపేర్ చేయడం జరిగింది కింద హ్యాంగింగ్స్తో కూడా కలిపేసి ఈ విధంగా తయారు చేశారనమాట మొత్తానికి గజమాల వచ్చేటప్పటికి హైదరాబాద్ నుండి ప్రవాల పర్ల్స్ అండ్ జెమ్స్ వెంకటదాస్ గారు వాళ్ళు ఇది అయితే చేయడం జరిగింది చాలా తరతరాల నుండి కూడా వాళ్ళది పర్ల్స్ బిజినెస్ అంట ఆ బిజినెస్ని ఆధారంగా చేసుకునే స్వామివారికి ఏదైనా వాళ్ళ నుండే ఒక బహుమతి అనేది ఇవ్వాలి స్వామివారికి సమర్పించాలి అనే ఉద్దేశంతో అయితే ఈ గజమాలని ఇంత అద్భుతంగా అయితే చేయడం జరిగింది ఇక రేపటి రోజున చిన్నజీయర్ స్వామివారు స్వామివారికి సమర్పించడానికి ఈ గజమాలను అయితే తీసుకెళ్తూ ఉన్నారు తప్పకుండా మనం కూడా ఈ విధంగా చూసే అదృష్టం అయితే మనకు కూడా దక్కింది అయోధ్య వరకు వెళ్ళి మనం సమర్పించే అంత అదృష్టం మనకు ఉండదు కాబట్టి ఇక్కడ నుంచి చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ